తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి కూడా 6 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చూసి నోటిఫికేషన్లు రాక ప్రైవేట్లో కూడా ఉద్యోగం రాక కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అబ్బాయి ఉద్యమంలో పాల్గొన్నాడు పాల్గొనడమే కాదు ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడినవాడు పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నవాడు ఎన్నో ఉద్యమాలు ఎన్నో దీక్షలు అసలు ఫోటోలు చూస్తుంటే ఉద్యమంలో అంతగా పార్టిసిపేట్ చేసి కూడా ఈ అబ్బాయి రాసిన సూసైడ్ లెటర్లో అబ్బాయి రాశాడు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నాము కానీ ఈరోజు తెలంగాణ యువత మోసపోయింది అని చెప్పి మై స్వీట్ తెలంగాణ అని రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రజలు ఆలోచించారు ఇది ఆత్మహత్య లేకపోతే హత్య కేవలం కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చుంటే ఈ అమ్మాయి భర్త బతికుండేవా కేసీఆర్ గారు ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు కల్పించుంటే ఈ పిల్లల తండ్రి ఈరోజు బ్రతికుండేవా నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు ఇన్ని హత్యలకు కారణం కేసీఆర్ గారు యువతను ఇంటికొక ఉద్యోగం అని చెప్పి మోసం చేసిన మోసగాడు కేసీఆర్ ఇంతమందిని వందల మంది ఈ అబ్బాయిలాగా వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళందరినీ కూడా ఈ ఆత్మహత్యలు కాదు వీళ్ళందరినీ హత్యలు చేసిన హంతకుడు కూడా కేసీఆర్ మరి ప్రతిపక్షం ఏం చేస్తుంది వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మేల్కొలేదు ఇప్పుడు కొత్త రాగం అందుకొని ఏంటది గర్జన గర్జనలు చేస్తారట ఎందుకని ఇప్పుడే నిద్ర లేచారా లేకపోతే ఇప్పుడే చంద్రబాబు గారు మీకు సలహా ఇచ్చారా లేకపోతే ఇప్పుడే మీకు కేసీఆర్ గారు పర్మిషన్ ఇచ్చారా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ ఉప్పల్ అనేది మీ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే స్థలం మరి మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఒక అబ్బాయి నిరుద్యోగంతో బాధపడి ఆత్మహత్య చేసుకుంటే మీరు కనీసము నోటీస్ చేశారా మీ కళ్ళ కనపడిందా ఈ కుటుంబాన్ని వచ్చి పరామర్శించారా మరి మీ పరిధిలో ఉన్న ఒక అబ్బాయి నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి కనీసం మీరు భరోసా కూడా ఇవ్వలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ మీరు అభయం ఇస్తారా అమ్మకు అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానాడు అన్నాడట మీలాంటోడు ఒకడు అసలు కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోతేనే కదా ఈరోజు కేసీఆర్ గారు ఇంత విచ్చలవిడిగా నన్నెవరూ ఏమీ చేయలేరు అన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర నిజంగానే పోషించుంటే ఈరోజు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకునే అవసరం వచ్చుండేదా 7 సంవత్సరాలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు ఏమన్నా అడిగారా పోరాటం చేశారా ప్రశ్నించారా ప్రభుత్వాన్ని ఇప్పుడు హఠాత్తుగా వచ్చి మీరు గర్జన బేరీలు చేస్తామంటున్నారు మేము పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం మీకు కనీసం ఇప్పటికైనా సోయి వచ్చింది సంతోషం కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఒకవేళ నిజంగానే మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడి వారి కోసం పోరాడాలనుకుంటే మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించండి ఆ తర్వాత దీక్షలు చేయండి ఆ తర్వాత గర్జన బేరీలు చేయండి అమ్ముడు పోయినప్పుడంతా అమ్ముడు పోయి ఇప్పుడు దీక్షలు గర్జనలు చేస్తామంటే మిమ్మల్ని నమ్మేంత పిచ్చోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు.
నిరుద్యోగులకు మళ్ళీ చెప్తున్నాం, దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మా తరఫున మేము పోరాడుతున్నాం, పార్టీ పెట్టక ముందు నుంచి మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చేంత వరకు మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఈరోజు కూడా మంగళవారం దీక్ష చేయడానికే వచ్చాం, ఇప్పుడు వెళ్ళి దీక్షలో కూర్చుంటున్నాం. మేడం, ఇప్పుడు దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, అనుమతి లేదని చెప్పారు, మరి దీన్ని ఎట్లా చూస్తారు? మీరు దీక్ష కంటిన్యూ చేస్తారు? అనుమతి ఉంది, 3 రోజుల కింద నుంచి మేము అప్లై చేసుకున్నాము. పోలీసు వాళ్ళు 2 రోజుల కింద సిఐ విజిట్ చేసి వర్బల్గా మాకు చేసుకోండి అని అనుమతి ఇచ్చాడు. ల్యాండ్ ఓనర్ అనుమతి ఉంది, ఇప్పుడు లాస్ట్ మినిట్లో లేదు అంటున్నారు. మేమేమో దీక్ష చేయాల్సిందే చేస్తాము, గొడవ అయితే అవుతుంది, చూసుకుందాం. బట్ 2 రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చినటువంటి కొన్ని కొత్త పార్టీ, మీ పార్టీ ముఖ్యంగా, కేవలం టీఆర్ఎస్ని మాత్రమే ఫోకస్ చేస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ని ఫోకస్ చేయట్లేదు అని ఒక కీలక ఆరోపణలు చేశారు. వాళ్ళకి తొత్తులుగా పార్టీలు పెట్టారు అన్నారు, దీనిపై మీరు ఏమంటారు? వాళ్ళ తొత్తులుగా పనిచేస్తున్నది కేసీఆర్కు, తొత్తులుగా పనిచేస్తున్నది కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నారు. అంటే అందరూ వాళ్ళ పాకెట్లో ఉంటేనే వాళ్ళకు సంతోషం. ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే, అమ్ముడు పోయిన పార్టీ. టీపీసీసీ అంటే ఈరోజు టీఆర్ఎస్ పాకెట్లో కాంగ్రెస్ కమిటీ. ఎప్పుడు కావాలి, మీకు ఎంత బేరం చెప్తారు, ఎంత కమ్ముడు పోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక బీజేపీ పార్టీ అయితే మీకు ఆధారాలు ఉన్నాయని చెప్తారు, బయట పెడతామని చెప్తారు, 100 ఆధారాలు ఉన్నాయి కేసీఆర్ అగెన్స్ట్గా అని చెప్తారు, కానీ ఒకటి కూడా బయటపడ్డదు. ఎవరండి తొత్తులు, ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు కేటీఆర్ గారు? అందరూ కూడా ఇప్పుడు పాదయాత్రలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏం యాత్ర చేయాలంటారు మీరు? అంటే జనగణన జరగాలి, నా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు,